ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హృదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హృదయకాల సమయంన దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14:19-20 వాక్యాలు చదువుకుందాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొంది తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దేవుని బిడ్డలారా, మనందరికి బాగా తెలిసినటువంటి చరిత్ర 5 రొట్టెలు 2 చేపలు. దేవుని బిడ్డలారా, ఈ 5 రొట్టెలు 2 చేపలను దేవుడు 5,000 మంది పురుషులకు పంచిపెట్టినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా 5,000 మంది భుజించిన తర్వాత 12 గంపలు మిగిలాయో, అటువంటి ఆశీర్వాదం ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడు దీవింపబడ్డాయి, ఎప్పుడు ఆశీర్వదింపబడ్డాయి? ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు మాత్రమే, అక్కడ సంఖ్య వ్రాయబడి ఉంది, పురుషుల సంఖ్య మాత్రమే. మనము అర్థం చేసుకోగలిగితే ఇంచుమించు 15,000 మంది ఉండొచ్చు అని అంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇంతమంది ఆకలిని ఆ 5 రొట్టెలు 2 చేపలు తీర్చగలగాయి అనంటే ఒక మర్మం ఇక్కడ దాచి ఉంచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న పిల్లలు మరి 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు వారి చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క చేపలు రొట్టెలు ఆ పిల్లల చేతిలో ఉన్నంతకాలం అవి 5 రొట్టెలు 2 చేపలుగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు వారి చేతికి వారు ఇచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలోనికి అవి వెళ్ళాయో, అవి 5,000 మంది పురుషుల యొక్క ఆహారాన్ని తీర్చగలిగాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కొద్ది స్థితిని ఆయన ఆశీర్వదించాలి అనంటే, నీ తక్కువ స్థితిని ఆయన దీవెనకరంగా మార్చాలి అనంటే, నీ కుటుంబంలో సమృద్ధిని ఇవ్వాలి అనంటే, నీవు సమృద్ధిగా అనుభవించడం మాత్రమే కాదు, నీ ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచిపెట్టేటట్లుగా నీవు దీవించబడాలి అనంటే, నీవు నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, నీ యొక్క ప్రతి పరిస్థితిని ఏసయ్య చేతిలో పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ సొంత కష్టార్జితం, నీ సొంత తెలివి, నీ సొంత ఆలోచన, నీ సొంత డబ్బు అని నీ సొంత వాటి మీద నీవు విశ్వాసం ఉంచినంత కాలము అది నీ చేతిలో ఉంటే అది ఎంతుందో అంతగానే ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ పరిస్థితిని, నీ స్థితిని, నీ ఆస్తిని, నీ జ్ఞానాన్ని, నీ యొక్క సమస్తాన్ని దేవుని చేతిలో నువ్వు సమర్పించుకోగలిగితే తప్పకుండా దేవుడు దాన్ని ఆశీర్వదించి దీవించి 12 గంపలు మిగిలేటట్లుగా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు కలిగించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కొద్ది జీతంతో బాధపడుతున్నావేమో, నీ బిజినెస్లో కొద్ది రాబడినే నువ్వు అనుభవిస్తున్నావేమో, నీ చదువుతున్నావు కానీ కొద్దిగానే నువ్వు రిజల్ట్ చూస్తున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితిగతులన్నీ దేవుని చేతిలోనికి అప్పగించగలిగితే తప్పకుండా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఉదయకాల సమయంలో నీకు ఇవ్వబోతున్నాడు. నీ స్థితిని గొప్పగా ఆయన మార్చబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున ఆ పిల్లలు ఏ విధంగా రొట్టెలు చేపలు తెచ్చి ఏసయ్య చేతిలో పెట్టారో, ఈ ఉదయకాల సమయమున నీ ప్రతి పరిస్థితిని, అది నీ కుటుంబ సమస్య అయినా, వ్యాపారంలో సమస్యలేనైనా, నీ పిల్లల సమస్యలే అయినా, లేదా నీ చదువుకు సంబంధించిన సమస్యలే అయినా, భౌతికంగా నువ్వు ఎటువంటి సమస్యతో నువ్వు పీడింపబడుతున్నా, ఆత్మ సంబంధంగా కూడా నువ్వు కొదువుగా ఉన్నట్లయితే, నీ ఆత్మీయ స్థితిని కూడా దేవుని చేతిలోకి సమర్పించగలిగితే నేను భౌతికంగాను ఆత్మీయంగాను ఆయన సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంన నీ స్థితిని ఆయన చేతిలోని పెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా ఈ ఆశీర్వాదం నీకు సొంతమవుతుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన 5 రొట్టెలు 2 చేపలను ప్రభా ఆశీర్వదించి 12 గంపలు మిగిలేటట్లుగా చేసావయ్యా. ఇదిగో ఈ ఉదయకాల సమయంన ఎందరైతే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో ఆశీర్వాదాన్ని దయచేయండి, వారి జీవితంలో దీవెనను మీరు దయచేయండి. ఇదిగో ప్రభా, మీ చేతికి అప్పగించుకుంటే అయ్యా మీ ఆశీర్వాదం అది ప్రభా అయ్యా ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని ప్రభా మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. ఈ ఉదయకాల సమయంన మమ్మల్ని అందరినీ కూడా పరసంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదంతో నింపి అయ్యా మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువలేదు అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువలేదు ఆనంద తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా ఆనంద తైలముతో అక్షయ పాత్రవై